యం బరువెక్కుతున్న బాల్యం పిల్లల ఎదుగుదలపై పెద్దల్లో అశ్రద్ధ బుజ్జిబుజ్జాయిలు బుజ్జి బుజ్జిబుజ్జాయిలను వెంటాడుతున్న ప్రస్తుత సమస్య జీవన శైలి పిల్లల ఆహారపు అలవాట్ల వల్లే నేటి తరం పిల్లల్లో ఉబకాయం పెరగడానికి ప్రధాన కారణాలు పిల్లలు బయట ఆటలకు దూరంగా ఉండటం శారీరక శ్రమ లేకపోవడం జీవనశైలి కొవ్వు అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి అధిక శరీర బరువు కొందరిలో జన్యుపరమైన కారకాలు ఎండ్రోక్రైన్ రుగ్ముతాలు లేదా కొన్ని ఔషధాల పర్యవసనంగా ఉండవచ్చు ఉబకాయం అనేది దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య అనారోగ్యం సమస్యలతో ఉబకాయం అనేది ప్రధాన సమస్యగా మారింది ఈ అధిక బరువు సమస్య ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు యువకులపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది దాదాపు పద్నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ల స్థూలకాయ పిల్లలతో భారతదేశం ప్రపంచంలోనే రెండవ దేశంగా ఉంది భారతదేశంలో అధిక బరువు సమస్య ముఖ్యంగా చిన్నారుల్లో ఆహార అలవాట్ల వల్లే వస్తుందని నివేదికలో వెల్లడిస్తున్నాయి ఈ పెరుగుదల వెనుక ఉన్న కారణం క్యాలరీల అసమతుల్యత చాలా మంది పిల్లలు వినియోగించే శక్తి ఖర్చు చేసిన శక్తి సౌమత్యాలని కొనసాగించడంలో విఫలమవుతున్నట్టు పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి గతంతో పోలిస్తే పది రేట్లు ఎక్కువగా పెరిగిన ఊబకాయం సమస్య తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం పిల్లలలో ఉబకాయం రేటు గత సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు పది రెట్లు ఎక్కువ అని అంచనా రెండు వేల ముప్పై నాటికి ప్రతి పది మంది భారతీయ పిల్లలలో ఒకరు ఉబకాయం బారిన పడతారని అంచనా ఐరోపాలో పాఠశాల వయసు పిల్లలు ప్రతి ఐదుగురిలో ఒకరు అధిక శరీర బరువుతో బాధపడుతున్నారు బాల్య కౌమార దశలో అధిక బరువు ఉబకాయ ప్రాబల్యం సుమారు పద్నాలుగు శాతం ఉన్నట్లు ప్రస్తుతం లెక్కలో చెబుతున్నాయి చెడు ఆహారం అలవాట్ల వల్లే ఉబకాయం టీవీ స్క్రీన్ ముందు కూర్చొని టీవీ చూస్తూ భోజనం చేయటం బ్రేక్ఫాస్ట్లు మానేయడం చక్కెర తీపి పానీయాలను తాగడం తరచుగా బయట తినడం పిజ్జాలు బర్గర్ల వంటి జంక్ ఫుడ్లు క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఉబకాయం వస్తుంది ఆహార అలవాట్లు సాధారణంగా బాల్యంలోనే ఏర్పడతాయి తల్లిదండ్రులు వారి ఆహార అలవాట్లు అభివృద్ధిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు అందుకే చిన్నతనం నుండే వారి ఆహార అలవాట్లను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలి మంచి ఆహారం తీసుకోవడానికి మాత్రమే ప్రోత్సహించాలి ఉపకాయంతో పిల్లలలో శారీరక మానసిక సామాజిక శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది ఉబకాయంతో బాధపడే చిన్నారులకు టైప్ టూ డైబెటీస్ హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది శ్వాసకోశ రుగ్ముతాలతో ఆస్తమా వంటి సమస్యలు అధిక బరువు ఉండటం వల్ల వస్తుందని నివేదికలో చెబుతున్నాయి అధిక బరువు వల్ల ఫ్యాటీ లివర్ ఎముకల సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది ఫ్యాటీ లివర్ సమస్యను చిన్న వయసులోనే ఎదుర్కోవాల్సి వస్తుందని అనేక మానసిక సమస్యలు కూడా వారిని వేధిస్తాయి కాబట్టి చిన్నారులలో ఉబకాయ సమస్యకు ప్రధాన కారణమైన ఆహారపు అలవాట్లను తల్లిదండ్రులు మొదటి నుంచే నియంత్రించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు